ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ల రెండు రోజులు కూడా కాలేదు సుఖ లవు ఇంకా నయ్యం రా అయ్యా రెండు టెస్ట్ మ్యాచ్లే పెట్టిరు మంచిగా ఫామ్ లేని లేని అందరూ మా మీద ఫామ్ల కత్తాలు కరెక్ట్ క్రియాగు అసలు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కి ముందు మీతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిపోతే మంచిగా ఉండు మంచిగా ప్రాక్టీస్ అయ్యేది ఆయన ఒక వికెట్ కీపర్ చంద్రపాల్ తప్ప అందరితో పిచ్చినావు కదా బౌలింగ్ ఆయన చంద్రపాల్ కూడా రాదు బౌలింగ్ ఏ నేను కూడా బౌలింగ్ ఏమని చెప్పినప్పుడు కానీ పిల్లగాడు బ్యాటింగ్ లాగానే బౌలింగ్ కూడా డిఫరెంట్ గా చేస్తా అంటే వద్దన్నా అన్న ఇవాళ అవసరమైతే నేను వికెట్ కీపింగ్ చేసి మా వికెట్ కీపర్ జాస్తో కూడా బౌలింగ్ ఆ జైస్వాల్ డెబ్యూ మ్యాచ్ సెంచరీ కొట్టిన అవుట్ ఉన్నదా లేదా ఏ ఖచ్చితంగా ఉన్నదిషన్ బ్రో మ్యాచ్ అయిపోగానే పార్టీ ఇస్తా ఏ నాకు తెలుసు తమ్ముడు మా ముంబై ఇండియన్స్ మీద సెంచరీ కొట్టినోడు ఎక్కడైనా కొడతాడని అందుకే లేట్ చేయకుండా ఎంబటే నేను టీంలకు పట్టుకొచ్చా ఏడికే తీసుకొచ్చి ఇరవై పిల కానీ మా టీం మొత్తం కలిపి అరవై నాలుగు ఓవర్లే ఆడింది కానీ ఈ జైస్వాల్ ఒక్కడే యాభై ఎనిమిది ఓవర్లు ఆడిండు ఐపీఎల్లా అరవై రెండు బాళ్లల్లో నూట ఇరవై నాలుగు కొట్టుడచ్చు టెస్ట్ మ్యాచ్ లో మూడు వందల యాభై బాల్ ఆడి నూట నలభై మూడు కొట్టుడు కూడా వచ్చు ఏమున్నది బక్కగా ఉన్నాడు ఐపీఎల్ ఆడినట్టే ఓ ఇరవై ముప్పై అనుకున్నారా ఏంది ఇంకో రెండు రోజులైనా ఆడతా ఏ ఇయాల నిన్ను వట్టి బిస్కెత్తా నూట నలభై మూడు కొట్టినా నిన్ను నూట యాభై దాటక ముందుకే అవుట్ చేస్తా నిన్న నీకు పద్నాలుగు ఓవర్లు ఇచ్చిన అప్పుడు అవుట్ చేస్తే ఇయాల అవుట్ చేస్తా అంటాను ఏం మీరు అవుట్ చేస్తే నేను అవుట్ కానివే నాకు ఇష్టం ఉన్నప్పుడే నేను అవుట్ అవుతా తమ్ముడు చరిత్రలో టెస్ట్ మ్యాచ్ డెబ్యూట్లో సెంచరీ చేసిన మన ఇండియన్ ఓపెనర్లు ముగ్గురు ఉన్నారు ఫస్ట్ ప్లేయరు మన గబ్బరు తర్వాత కూడా గదే ఫామ్ కంటిన్యూ చేసి సాలిడ్గా ఆడిండు సెకండ్ ఓపెనర్ మన పృథ్వీ షా ఇప్పుడు నిన్ను పొగిన్నట్టే అప్పుడు అందరు పృథ్వీ షా అని కానీ ఏమైంది ఇప్పుడు నీకు గనపడతాను ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే అన్ని మ్యాచ్లు గి వెస్టిండీస్తో నేను తీసి ఉండవు నలభై ఆరు సెంచరీలు కొట్టిన వ్యక్తిగా చెప్తానా మనల్ని ఎవడు అవుట్ చేయలేడు అని అనుకున్నావనుకో అనుకో అందరు అవుట్ చేస్తారు మనల్ని ఎవడైనా అవుట్ చేయగలుగుతాడని జాగ్రత్తగా అన్నామనుకో ఎవడు అవుట్ చేయలేడు ఓకే అన్న ఇప్పుడు గిదంతా నాకెందుకు చెప్తాను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితేనే కోట్లు తీసుకుంటా అసౌంటే ఫ్రీగా నీకు ఇంతసేపు అడ్వైస్ ఇస్తే నాకెందుకు చెప్తాను అంటాను సారీ అన్నా నువ్వు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతా ఓలీ బ్రో నేనైతే సెంచరీ కొట్టినా మస్తు రిలీఫ్ అనిపిస్తాంది ఇక నువ్వు కూడా కొట్టినావంటే మన ఇద్దరం ఫామ్ ఫ్యాన్స్ అందరు పోస్టులు పెట్టుకుంటారు ఏకి అందుకనే తొందర పడకుండా మెల్లగా ఆడతాను చూసినావా ఎనభై బాల్ల దాకా ఒక్క ఫోర్ కూడా కొట్టలే అవసరమైతే ఇంకో రెండు వందల బాల్ లైన్ ఆడతా గానీ సెంచరీ కొట్టేదాకా బయటికి రాను ఇక పైన ఉన్న మీరే సెంచరీలు కొట్టుకుంటా రోజులకు రోజులు వేస్ట్ చేస్తా అంటే డెబ్యూట్ చేసిన నేను ఎప్పుడు బ్యాటింగ్ చేయాలి దొరకాక దొరకక ప్లేయింగ్ లెవెల్ లా ఛాన్స్ దొరికింది అవ్వ బ్యాటింగ్ దొరికేటట్లేదు అంటే మీ మీకు మనుషులే కౌపిస్తారేమా బౌలింగ్ మిషన్లు అమ్మ అనుకుంటాల్లా మనుషులు అనుకుంటా అలా బాల్ వేసి వేసి మా చేతులని నొప్పి ఎత్తానే అయినా లీడ్ నూట అరవై రెండు ఉన్నది ఇంకో నలభై కొడితే రెండు వందలు అవుతుంది మా బ్యాట్స్మెన్ కి గదే ఎక్కువ మీరు తెల్లార్లు ఆడతాం అంటే మింగది ఇక్కడ కరెక్టే రోహిత్ గీ జోసెఫ్ చెప్పింది మనకు లీడు రెండు వందలు చాలు మళ్ళీ ఐదు వికెట్లు తీసి వీళ్ళని బిస్కెత్త సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి